టీడీపీ మీడియా నమ్మకం కోల్పోయింది. ఇదిగో ఇలాగే ఇళ్ళ మీడియాలో వస్తున్న వార్తలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఆవు వ్యాసంలాగా తిప్పి తిప్పి జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లడమే టార్గెట్గా నానా అవస్థలు పడుతోంది. ఇందులో భాగంగానే ఒక గదిలో కూర్చుని బుర్రకు తోచిన స్టోరీలు రాసేస్తోంది. దీనికి సాక్ష్యాలు అవసరం లేదు, ఖండనలు ఉండవు. విషయం ఏంటంటే వైసీపీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి పిచ్చి ప్రకటన ఒకటి చేశారు. రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ తరఫున అభ్యర్థిని పెడితే తామంతా ఓట్లేస్తామని వాళ్లే తమపై ఒత్తిడి తెస్తున్నట్లు గోరంట్ల ఒక కథల్లారు. దీనిని పట్టుకుని వెంటనే యెల్లో మీడియా రెచ్చిపోయింది. జంప్ జిలానీ హెడ్డింగ్తో పెద్ద కథనం అల్లేసింది. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేల భారీ వలసలని కథను అల్లేసింది. ఇందులో ఏముందంటే వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. వారంతా చంద్రబాబు అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారట. చంద్రబాబు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియక కొందరు హైదరాబాద్లోనే మకాం వేసినట్లు చెప్పింది. రాయలసీమకు చెందిన 3 ఎమ్మెల్యేలంటే ఎవరు? వైసీపీ తరఫున 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కోస్తాకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు అన్నదే కానీ ఎవరో చెప్పలేదు. స్టోరీ అంతా ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, వైసీపీకి చెందిన ఒక సీనియర్ నేత అనే ఉంది. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి అని రాయడానికి ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అసలు సోర్సే అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి స్టోరీలన్నీ గదిలో కూర్చుని వండే వంటకాలు కాబట్టి. ఇలాంటి కల్పిత వార్తలు, కథనాలను ప్రతిరోజు అచ్చేస్తోంది కాబట్టి యెల్లో మీడియాలో వచ్చే వార్తలను జనాలలో చాలామంది నమ్మడం మానేశారు. 10 చెత్త వార్తల మధ్యలో ఒక నిజమైన వార్తను ఇచ్చినా జనాలు నమ్మకపోవడానికి కారణం యెల్లో మీడియా క్రెడిబిలిటీ పోగొట్టుకున్నది కాబట్టే.